బాప్తిస్మం నీటిలోనే మునిగి తీసుకోవాలా, చిలకరింపు బాప్తిస్మం సరిపోదా బ్రదర్? ఇప్పుడు ఇందాక నుంచి మనం మాట్లాడుతుంది ఏంటంటే, ఇఫ్ దిస్ ఈస్ నోవే కన్సర్న్ టు సాల్వేషన్ అన్నప్పుడు, ఇక ఏ ప్రొసీజర్ అయితే నీకు వచ్చిన పెద్ద చిక్ ఏంటి, ప్రాబ్లం ఏంటి? అంటే ఇలా తీసుకుంటే ఇలా అయిపోతావు, ఇలా తీసుకోకపోతే ఇలా అయిపోతుంది, మనకేం అందులో సైడ్ ఎఫెక్ట్స్ ఏమి లేవు కదా. సైడ్ ఎఫెక్ట్స్ లేనప్పుడు దాని గురించి ఎందుకు చర్చ? బైబిల్లో మూడు పద్ధతులు ఉన్నాయి థియలాజియన్స్, లేకపోతే మన పితరులు రిఫర్మేషన్ తర్వాత మన పితరులు, మన హీరోస్ ఆఫ్ ఫెయిత్, లేకపోతే మన నా విశ్వాస వీరులు మార్టిన్ లూథర్ తర్వాత తయారైన బోల్డ్ మంది రిఫార్మర్స్ ఏం చేశారంటే, ఒక 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 ప్రమాణాన్ని తయారు చేశారు, యూనిటీ ఇన్ ఎసెన్షియల్స్. యూనిటీ ఇన్ ఎసెన్షియల్స్ అంటే మౌలికమైన, వీటిని అర్థం చేసుకుంటంలో తేడా చేస్తే అది నీ రక్షణకే ప్రమాదం అనుకునే విషయాలు కొన్ని ఉన్నాయి. వాటి విషయాల్లో ఎటువంటి రాజీ పడతాకి వీల్లేదు. ఎసెన్షియల్స్ మౌలిక రక్షణతో ముడిపడిన మౌలిక సిద్ధాంతాలు, సాల్వేషన్తో పడిన మౌలిక సిద్ధాంతాలు, గాడ్, సిన్, బైబిల్, క్రైస్ట్, రక్షణతో ముడిపడిన మౌలిక సిద్ధాంతాల విషయంలో ఎవ్వరికీ భిన్నాభిప్రాయాలు ఉండటానికి వీల్లేదు. యూనివర్సల్గా ఒకే ట్రూత్ ఉండాలి, యూనిటీ ఇన్ ఎసెన్షియల్స్. సెకండ్ కేటగిరీ, లిబర్టీ ఇన్ నాన్ ఎసెన్షియల్స్. అంటే దీనికి సాల్వేషన్కి లింక్ లేదు అన్నప్పుడు కొంచెం మనం లిబర్టీ తీసుకోవచ్చు. ఓకే, చిలకరిం మీరు తీసుకుంటున్నారా? ఓకే, తీసుకోండి, బట్ నేను మునిగి తీసుకుంటాను, నాకు ఇలా ఇష్టం, బైబిల్ నాకు అలా అనిపించింది. పర్వాలేదండి, ఓకే, పర్లేదు, అది ఐ రెస్పెక్ట్ యూ, బట్ ఎందుకంటే అది ఇట్ నో వేస్ ఎఫెక్ట్స్ మై సాల్వేషన్. అది ఏ విధంగానూ నా రక్షణను కానీ నా విశ్వాసాన్ని కానీ ఎఫెక్ట్ చేయదు. చిలకరింపు బాప్తిసం తీసుకున్న వాళ్ళు మంచి సాలిడ్ విశ్వాసులు ఉన్నారా లేరా అంటే ఉన్నారని మాకు తెలుస్తుంది. ముంచబడిన బాప్తిసం తీసుకున్న వాళ్ళు చాలా చేతస్థం ఉన్నారా అంటే ఉన్నారని తెలుస్తుంది. కాబట్టి ఇట్స్ నాట్ ద మోడ్. అండ్ థర్డ్ కేటగిరీ ఏంటంటే చారిటీ ఇన్ ఆల్. యూనిటీ ఇన్ ఎసెన్షియల్స్, లిబర్టీ ఇన్ నాన్ ఎసెన్షియల్స్, చారిటీ ఇన్ ఆల్ థింగ్స్. అంటే అన్ని విషయాలు ప్రేమతో చేయాలి. నేను పర్సనల్గా ముంచటానికి ప్రాధాన్యత ఇస్తాను, అంటే మునగటానికి. ఎందుకంటే బైబిల్ పిక్చర్లో, బైబిల్ చెప్పిన అనాలజీలో నేను క్రీస్తుతో కూడా మరణించి పాతి పెట్టబడి తిరిగి లేచాననే ఒక పిక్చర్ని సాదృశ్యరూపంగా చూపించేటప్పుడు భూమిలోకి వెళ్ళి పైకి రావటం మనకు జరగదు. కాబట్టి ఎనాలజీ లాగా జాన్ ద బ్యాప్టిస్ట్ కానీ, యేసుక్రీస్తు వారు కానీ, అపోస్తులు కానీ నీళ్ళలో మునిగి పైకి వచ్చిన పిక్చర్స్ మనకు ఉన్నాయి కాబట్టి. సో ఆ ఎనాలజీని నా విశ్వాసంలో నేను మమేకం చేసుకొని ఐడెంటిఫై చేసుకొని చెప్పటానికి నేను మునగటం బ్యాప్టిజంని ప్రిఫర్ చేస్తాను, ఇమ్మర్షన్ అని అంటాం. అంటే నాకు పర్సనల్గా కూడా అది నాకు నచ్చుద్ది, ఎందుకంటే నేను నీళ్ళలోకి వెళ్ళి మునిగి పైకి వచ్చినప్పుడు బరియల్ అండ్ రిజరెక్షన్కి నాకు అది పిక్చర్ బాగుంటుంది. బట్ దానికి అలా చేయవసరం లేదు. ఊరికి నేను నీళ్లు చల్లినా కూడా మనసులో నేను ఆ గాస్పల్, ఆ ఎనాలజీని పక్కాగా అర్థం చేసుకున్నాను, అది నా విశ్వాసాన్ని బలపరిచింది అనేవాళ్ళు చాలామంది ఉన్నారు లూథరన్ సంఘాలు. సో ఐ డోంట్ హ్యావ్ ఎనీ అబ్జెక్షన్, బట్ దట్ ఈజ్ నాట్ ఏ ఫండమెంటల్ డాక్ట్రిన్, దట్ ఈజ్ నాట్ ఏ లింక్ టు సాల్వేషన్. సో ఎవరైనా చిలకరింపు తీసుకుంటానంటే వాళ్ళకి వదిలేయండి, ఇట్స్ అప్ టు యూ బ్రదర్ అని చెప్పండి. లేదు ఇలా తీసుకుంటే బాగుంటుందని మీరు కన్విన్స్ చేయగలిగితే చేయండి. ఇలా అయితే నీ రక్షణకు డోకా ఉంటుంది అని ఎప్పుడైతే మీరు సాల్వేషన్కి లింకప్ చేశారో, మీరు ఒక కొత్త సిద్ధాంతాన్ని తయారు చేస్తున్నారు. ప్రాబ్లం వాళ్ళు కాదు, ప్రాబ్లం మీరు అవుతారు. తీసుకునే వాళ్ళు కాదు, రూల్ పెట్టి నువ్వు ఒక శాస్త్రం తయారు చేసి ఒక సిద్ధాంతం తయారు చేస్తున్నావు కాబట్టి నువ్వు ప్రాబ్లం అవుతావు. సో డోంట్ డూ దట్. యు రెస్పెక్ట్ దైర్ ఒపీనియన్,
ఎసెన్షియల్స్ యూనిటీ కావాలి, నాన్ ఎసెన్షియల్స్ లిబర్టీ కావాలి, ఇన్ ఆల్ థింగ్స్ చారిటీ కావాలి.